ఫిల్మీ మోజీ పురప్రజల యావన్మందికి విజ్ఞప్తి. శ్రీ 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 సిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా మేం చేసే ఏకదంతయ్య అనే ఈ సిరీస్ ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు నాటుకొంట్ల గ్యాంగ్ యూత్ కమిటీ. తెలుగు నుండి ఇంగ్లీష్, హిందీ పుస్తకాలు ఉంటాయి చూడు, అవన్నీ కొనేద్దామని. భాషలు నేర్చుకునే పుస్తకాలు ఎందుకురా? ఏం లేదురా మహేష్, వినాయక చవితి వస్తుంది కదా, ఆ వినాయకుడిని ఏ భాషలో కోరికలు అడిగితే తీరుస్తాడో తెలీదు. అందుకే అన్ని భాషలు నేర్చుకుని అన్ని భాషల్లో అడిగేద్దామని ఫిక్స్ అయిపోయాను. హిందీ నుండి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి హిందీ, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్, ఇంకా 40కి పైగా భాషల్ని ఈ యాప్ నుండి మనం ఫ్రీగా నేర్చుకోవచ్చు. అవునా? ఈ యాప్ ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలరామా? ఇంకెక్కడ ఉంటుందిరా, ప్లే స్టోర్ లో ఫ్రీగా ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం కూడా గేమ్ ఆడుకున్నంత సింపుల్. ఈ డూలింగ్ యాప్ మనం నేర్చుకోవాల్సిన భాషను సింపుల్ గా నేర్చుకోవడానికి రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ మీద సింపుల్ ఎక్సర్సైజెస్ ఇస్తుందిరా. పైగా ప్రతిరోజు రిమైండర్ కూడా పంపిస్తుంది. మనం రోజు దాని మీద 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. మనకు కావాల్సిన భాషను ఎఫిషియెంట్ గా నేర్చుకోవడానికి ట్రావెల్, ఫుడ్, జాబ్ ఆపర్చునిటీస్ మీద ఎన్నో టాపిక్స్ ఇస్తుందిరా. ఈ డూలింగ్ యాప్ మనకు నోరు కూడా తిరగని భాషలు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అవునా? అయితే ఈసారి వినాయకుడిని అన్ని భాషల్లో కోరికలు అడిగేస్తాను. మామూలు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఏమే, మొన్న గరిట కొన్నాను కదా, అది వాడుతున్నావా? అయ్యో రామా, కొన్నారు కదా, మర్చిపోయినండి వాడటం. వాడకు, అలా గుట్లెట్టు, దాన్ని గుడ్లెడుతుంది. వస్తువులు తెచ్చినంత వరకు అలా నా ప్రాణం తీస్తావు, తీరా తెచ్చాకేమో అట్లా లోపల దాస్తావు. నువ్వేటో నీ లోకమేటో నాకేం అర్థం కాదే బాబు. అబ్బా మర్చిపోయినండి, వాడతాను లేండి, ఎలా బుర్తనేస్తారు. మా నాన్న గంటస్తంభం దగ్గర గరిట కొనిసి ఏదో గంటస్తంభాన్ని కొనిసినట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నాడు. ఒరే మధు, ఆ క్యాలెండర్ లో ఇవాళ దేని దగ్గర సుగులు అని టైం ఇచ్చుంటారు, ఎంత ఇచ్చారో చూసి చెప్పరా. సెగల సెగలేటే. ఓర్ నా పిచ్చిపుత్ర, అది సెగలు పొగలు కాదు, సుగలు. సుగలు అంటే శుభగడియలు అని అర్థం. ఓహో, ఇప్పుడు ఆ శుభగడియలు తెలుసుకుని ఏడ్ చేస్తావే. కొత్త గరిట వాడడానికిరా. ఏదో కొత్త కారు వాడడానికి అన్నట్టు చెప్పావు కదా, ఆ తొక్కలో గరిటకెందుకే శుభగడియలు? ఆ నువ్వన్నీ అలాగే చెప్తావు. పక్కింటి ఆవిడ వాళ్ళ అత్తగారు ఎలా పోయింది అనుకుంటున్నావు? ఎలా పోయింది? శుభగడియలు చూడకుండా గరిట వాడేసిందంట. ఆ గరిట తీసి అట్టక మీద పెట్టిందంట. ఆ అట్టక కింద వాళ్ళ అత్తగారు కూర్చుందంట. అంతే, ఎప్పుడు పడిందో ఎలా పడిందో తెలీదు. వాళ్ళ అత్తగారు నెట్టి మీద తంగుమని పడిందంట గరిట. అంతే, క్షణాల్లోనే ఆమె శివైక్యం అయిపోయింది. మరి ఇదిలో లేటా ఆవిడ గరితో కొట్టి చంపిందంటారా? ఒరే, నువ్వు ఆ శుభగడియలు చూస్తావా, నన్ను చూడమంటావా? చూస్తానాగే బాబు, నీకు సుగలా కదా కావాలి. సుగల 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 టే టే టే. మా 1 గంట 20 గంకు బాగుందట. సంక నాగడానికి చదివాడు, క్యాలెండర్ చదవడం కూడా రాదు వీడికి. మా గంకు అంట, ఈ డీ పట్టా గడిపే చిన్నప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. డీ పట్టా ఎట్నాను గారు? పట్టా లేని భూమిని డీ పట్టా అంటారు. ఏదో రోజు పట్టబద్దుని అవుతాను, చూస్తూ ఉండండి. ఆహా, నీకు చదువు చెప్తున్న ఆ పట్టబుర్ర మాస్టర్ చూసినప్పుడే నీ జీవిత చరిత్ర నాకు అర్థమైపోయిందిరా. ఆహా, మంచి డేట్ చూసుకుని బుక్ రాయడం మొదలెట్టియండి అయితే. 31వ తారీఖు ఎర్రగుందేటి, ఏం పడింది ఆ రోజు? వినాయక చవితా. నాన్నగారు, ఏ దేశం క్యాలెండర్ తెస్తారండి మీ మిల్ నుంచి? దేశానికి ఒక క్యాలెండర్ ఉంటదేంట్రా దేశదిమ్మరి, ఏంటి నీకు తొక్కలో డౌట్? అది కాదండి, వినాయక చవితి ఆగస్టు లోకి వచ్చింది ఏంటండి. ఏది దాన్ని నచ్చినట్టు వచ్చేది, ఆ రోజు పడితేనే వేస్తారు అక్కడ. అది కాదండి, ఎప్పుడు సెప్టెంబర్ లోనే ఎప్పుడు వస్తుంది కదా, మరీ ఆగస్టుకి వచ్చిందేటి. ఏట్రా నీ బాధ ఏంటి ఇప్పుడు? నా బాధ మీకు అర్థమవుదు, అర్థమైన వాడికి వెళ్ళి చెప్పాలి. ఆహా సావిత్రి, నీ పాదాలను చుట్టుకోవడానికే చేసినట్టున్నాయా ఈ పట్టీలు, సరదాగా. ఎంత ముద్దొచ్చేస్తున్నాయో, సరదాగా. ఊరుకోండి, ఇంకో 2 నిమిషాలు అలా నించోవే, నీ పాదాలను చూస్తూ సాద్దీరుతాను, సరదాగా. అబ్బా ఉండండి, లోపల బోల్డ్ అంత పనుంది. సరే వెళ్ళు, మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటాను, సరదాగా. పోండి. ఏరా ఇలా వచ్చావు సరదాగా. అంకుల్ గారు, మీరు ఆంటీ గారు పట్టీలు పొగుడుతుంటే నేను చూశాను తీక్షణంగా ఆ పట్టీల వైపు, కానీ మీరు చెప్పినంతేం అనిపించలేదా నాకు. నాకేటనిపించింది ఏంద్రా, అలా చెప్పాలంతే సరదాగా. అవ్వా, మరి పని కట్టుకుని మరి అంత పొగిడారు? అదా మొన్నే ఎదురింటి ఆవిని చూస్తుంటే కాంగా వచ్చింది, కవర్ చేయలేక సచ్చాను, సరదాగా. ఇప్పుడు మనం ఎదురింటి ఆవిని ఎంతసేపు చూసుకున్నా మా ఆవిడ వస్తుంటే ఈ పట్టీల శబ్దానికి ఇట్టే తెలిసిపోద్ది, సరదాగా. ఎలా ఉంది నా ప్లాన్ సరదాగా? ఏమో ఓసారి ఆంటీ గారిని అడగండి. ఆంటీ ఏంట్రా సరదాగా? ఎల్లి ఆ ఎదిరింటి దానికే తొడగండి పట్టీలు. ఒసే ఒసే ఆగవే సావిత్రి, అలా కాదే సరదాగా, ఏదో సరదాగా అన్నానే. అంకుల్ గారు, పట్టీలు తెగిపోయి కొంచెం అతకడం కష్టమే.
నువ్వు ఉండరా సరదాగా, నీ తొక్కలో డౌట్లు నీ ఇప్పుడే అడగాల సరదాగా. ఇది బాగుంది, నేనేదో లూజ్ బాల్ వేసాను, మీరు పిచ్చులో ఎవరెవరు కాస్తున్నారో చూసుకోకుండా గుడ్డు పూపిడివే. కొంచెం నెట్ ప్రాక్టీస్ చెయ్యాలి మీరు. సరే గాని నువ్వు ఎందుకు వచ్చావురా సరదాగా? మీ ఇంటికి నేను ఇంకెందుకు వస్తాను అంకుల్? మీ ఓడి కోసం వచ్చాను. అది ఏంటి చేస్తున్నాడు? ఒకసారి వెళ్ళి పిలండి. వెళ్ళి పిలుచుకొని వస్తాను నాకు సరదాగా. ఏ అంకుల్ ఏంటి చేస్తున్నాడు ఆడు లోపల? ఆడు లోపల డాయర్ వేసుకుంటున్నాడు రా సరదాగా. డాడీ బట్టలు వేసుకుంటున్నానని చెప్పచ్చు కదా డాడీ, డాయర్ వేసుకుంటున్నానని అంత డీటెయిల్ గా చెప్పాలా? ఇప్పుడు ఏటైందిరా సరదాగా? ఆ ఏటవ్వలేదులే, నువ్వు వెళ్ళి అమ్మకి ఆయింట్మెంట్ రాయి. ఎరా ఏటం సడన్ గా వచ్చా? సడన్ గంట వేటరా బాబు, ఈ నెల 31వ తారీఖు ఏటి పడిందో చూసావా? ఏటి పడ్డది? వినాయక చవితిరా. ఆగస్ట్ లో వినాయక చవితి రా, ఎప్పుడు సెప్టెంబర్ లో లాస్ట్ లోనే ఎప్పుడు వస్తుంది కదా. నిజంరా బాబు, కావాలంటే చూడు, ఈ నెల ఆగస్ట్ లోనే పట్టది, ఇంకా వారం రోజులు కూడా లేదు. ఇదేట్రా, నేను ఇంకా పొద్దున్నే అనుకున్నాను వచ్చే నెలలో ఎప్పుడో వినాయక చవితి వచ్చేది, ఈసారి గట్టిగా చేద్దామని. ఎంత ముందుకు వచ్చిందండి? అదే కదా, మనం తొందరగా మన ప్లానింగ్ అన్ని మొదలెట్టాలరా. సరే సరే ఉండు, మన వాళ్ళకి ఫోన్ చేసి ఎర్రమని పిచ్చుకొచ్చిమని చెప్తాను. బాబ్జీ గడాలను కూడా పిలమంటావా? మళ్ళీ ఈసారి కూడా 2 పందిర్లు వేస్తామేట్రా, లాస్ట్ ఇయర్ అందరం కలిసిపోయాం కదా, ఈసారి అందరం కలిసి కట్టుగా పెద్దగా వేద్దాం పందిరిని. కరెక్టరా మామ, బాగా చెప్పు, అన్ని వాళ్ళ బ్యాచ్ ని కూడా వచ్చిమని చెప్తాను. ఏంట్రా మహేష్, ఎంత సడన్ గా పిలిచావు? ఏం లేదురా బాబ్జీ, వచ్చే 31వ తారీఖున వినాయక చవితి వస్తుంది కదా, ఈసారి మీ బ్యాచ్ మా బ్యాచ్ కలిసి కట్టుగా వినాయకులు నిలబెడదామని అడుగుదామని ఫోన్ చేశానరా. అరే నేను కూడా అదే అనుకున్నానరా, ఈసారి అందరం కలిసి చాలా బాగా చేద్దాం. మీ బ్యాచ్ అందరికి వారం రోజులు ఇంకేం పని లేవు కదా. మాకేం పనులుంటాయిరా, మేం కూడా మీలాగ ఎయిర్ ఫోర్సే. సూపర్ రా, పదండి అయితే చందా బుక్లు ప్రింట్ చేయించుకున్నాం. మా అన్నయ్యకి ప్రింటింగ్ మిషన్ షాప్ ఉందిరా, నేను వేయించి తీసుకొచ్చేస్తానులే. అలాగా సరే, గానీ మన బ్యాచ్ పేరు ఏమని ప్రింట్ చేయిస్తావు? మా బ్యాచ్ కి మేము ఎలాగో పేరు పెట్టుకోలేదురా, అందరూ బాబ్జీ బ్యాచ్ అనే పిలుస్తారు. ఈసారి మీ బ్యాచ్ పేరుతోనే ప్రింటింగ్ వేయించేస్తాను, నాటుగుంటల గ్యాంగ్ అని. సరేనా? సరే రా బాబ్జీ. ఒరే మహేష్, ఈడు మన గ్యాంగ్ అని చూస్తే రావణాసుడు లాగా అయిపోయాడు, ఇప్పుడేట్రా రాముడిలా మారిపోయాడు. ఇదిగా లాస్ట్ ఇయర్ నిత్యానంద బాబా ఫుల్ ప్రవచనాలు ఇచ్చాడు కదా అడికి, దాని ఎఫెక్ట్. ప్రవచనాల ఎఫెక్ట్ 1 ఇయర్ బానే కాసిందిరా. అరే మామూలు ప్రవచనమా అది? ఒరే మహేష్ ఇదిగోండ్రా చందా బుక్లు. సూపర్ రా, ఇంక చందా దండడం స్టార్ట్ చేసేయడమే. స్టార్ట్ చేసేద్దాంలే, గానీ ఇంతకీ వినాయకుడిని ఎక్కడ నిలబెడదాం రా? మన ఇచ్చేవరణ కార్నర్ లో ఖాళీ స్థలం ఉంది కదరా, అక్కడ నిలబెట్టేద్దాం. నిజమే, అక్కడ బానే ఉంటది, అక్కడ పెట్టేద్దాం. అక్కడ మీ అందరికి ఓకే కదా? మాకు ఓకే రా. సరే పదండ్రా, చందా దండడానికి వెళ్దాం. సరే ముందు ఎవరింటి దగ్గర స్టార్ట్ చేద్దాం రా. లాస్ట్ ఇయర్ మా నాన్న చేతితో పోనీ చేసాడు, ఎంత బాగా జరిగిందిరా పండగ. ఈసారి కూడా ఫస్ట్ మా నాన్న దగ్గరికి వెళ్దాం. పదండి నాన్నగారు, నాన్నగారు. రేయ్ పొల్లేసమకునే వాళ్ళ చేతిలో గంటలేట్రా. నాన్నగారు ఇది కాలింగ్, ఇది బెల్, కాలింగ్ బెల్. మన ఇదిలో ఎవరింటికి ఉండదు కదండి, అందుకే మేము కొత్తగా ట్రై చేసాం. ఏడు సార్లే నవ్వుతున్నావు నాన్నగారు? ఏటి వినాయక చందా? అవునా అంకిల్. ఈసారేటి ఇంత అయ్యారు మందా? 2 వేరు వేరు పార్టీలు కలిసిపోయాం అంకిల్, మహాకూటమి. కలిసిపోతే సంబరం కాదు, గట్టిగా నిలబడాలి. వస్తారు కదా అంకిల్, అస్సలు కూర్చో. మీ కుళ్ళు జోకులు కాస్త కామాలు ఫుల్ స్టాప్ లో ఎట్టండి రా. సరే అంకిల్, డ్యూరేషన్ ఎక్కువైపోతుంది, కొంచెం చందా ఇస్తే నెక్స్ట్ సీన్ కి వెళ్తాం. సరే తీసుకోండి అంకుల్. గత సారి 500 ఇచ్చారు, ఈసారి కూడా 500 అంకుల్. గత సారి నేను 500 ఇస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావేట్రా? లేదంకుల్, 100, 50 ఇస్తారనుకున్నాను అంకుల్. అది ఎక్స్పెక్ట్ చేయని వాడి దగ్గర ఓవర్ ఎక్స్పెక్ట్ చేయకు, సస్పెక్ట్ అయిపోతావు. అర్థమైందా? అయినట్టే ఉంది అంకుల్. జాగ్రత్త ఖర్చు పెట్టండి, వెళ్ళండి. డాడే డాడే. ఏట్రా మీ ఇద్దరు వెళ్ళి మందరం మోసుకొచ్చారు సరదాగా. చందా రైడే కోరుకోరా, అంకుల్ ఏ బొమ్మ స్పాన్సర్ చేద్దాం అనుకుని ఉంటారు, నువ్వు చందా వందా అనుకుని ఆపేస్తున్నావు. ఈసారి నేనేం అనుకోలేదురా సరదాగా. ఊరుకోండి అంకుల్, మీరు మరీ అంకుల్ మీరు అనుకుంటే ఎంతసేపు అంకుల్. సరే పదండి పక్కింటికి వెళ్దాం, అంకుల్ బొమ్మ స్పాన్సర్ చేస్తారు. ఏటంకుల్ చెప్పండి. ఈసారి కొన్ని ఇబ్బందులు ఉన్నాయిరా సరదాగా, అన్ని బాగుంటే వచ్చే సంవత్సరం బొమ్మని స్పాన్సర్ చేస్తాలేండి సరదాగా. ఈసారి సగం డబ్బులు ఇస్తాను బొమ్మకి. హైలీ డిసప్పాయింటెడ్ అంకుల్, కొన్ని సగం డబ్బులు ఇస్తాను అంటున్నారు కదా, పదండ్రా. ఒరే మామ నువ్వు వెళ్ళడుగురా. నేను అడగలేను రా బాబు, నువ్వే వెళ్ళడుగు. ఆడుతా నేను పెట్టుకుంటా బాబు. ఒరే బుడతా నువ్వు వెళ్ళడుగురా. నాకేటి దోలేట్రా, నేనేటి అడగను. బల్లి నువ్వు వెళ్ళరా. బాబు ఇలాంటి కాంప్లికేట్ విషయాల్లో నన్నేటి దోర్చకండి, అసలకే కామ్ గోయింగ్ పర్సన్ నేను. రే నీ సారే కదా, వెళ్ళి అడగండి రా, అంత భయపడిపోతున్నారేటి. నీ గడ గురించి తెలీదురా బాబు. బాబాయ్ చూసాడు నాన్న, ఇలా రన్నే మరే. సార్ చెప్పండి సార్. ఏంట్రా నాన్న మిడిగుట్లు వేసుకుని అలా మడతెట్టేలా చూస్తున్నారు సార్? వీధిలో కుర్రాలు అందరం కలిసి వినాయకుని పెడుతున్నాం సార్, అంటే మిమ్మల్ని చందా అడుగుదామని వచ్చాం సార్. అల్లం దూరం నుంచి నేను చూడండి సేతపడి చేసినట్టు చూస్తే ఇచ్చేస్తాను, వచ్చి తిన్నాక నోటితో అడగాలి.
నాన్న భాగ్యం లోపల నా పాకెట్ లో 10 రూపాయలు ఉంటది, ఇలా తీసుకురా నాన్న. ఒరే 10 రూపాయలేట్రా, పానీపూరి అనుకుంటున్నాడు. ఇదిగోట్రా నాన్న 10 రూపాయలు. 10, 6, 100, 1000. ఇగోండ్రా నాన్న 1016. నోర్లు మొయ్యండ్రా నాన్న, పెద్దసేరు వాటర్ అంతా దూరిపోద్ది. సార్ 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నారు సార్. లేదురా నాన్న, 1116 ఇస్తున్నాను. జ్ఞానానందం కాలేదులే లెక్చరర్ పోస్ట్ వస్తే వినాయక చవితికి 1116 ఇస్తున్నాను ముక్కున్నానరా, అందుకే ఇస్తున్నాను. ఆ వినాయకుడు మీ పిల్ల పాపాలను చల్లగా చూస్తాడు సార్. పిల్ల పాపాన్ని అయ్యరా నాన్న, ఓన్లీ పిల్ల ఒమ్మరే. ఎల్లండ్రా నాన్న, బాగా చేయండి, ఎల్లండి. చూస్తారు కదా సార్, దొల్ల కొట్టేస్తాం, పలండ్రా. ఈసారి చందాలు చాలా బాగా వచ్చాయిరా. ఉండరా మామా, నేను కూడా ఊహించలేదు ఎంత వస్తుందని. సరే సరే, చందాలు ఎలానో బాగానే వస్తున్నాయి కాబట్టి ముందు మనం చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయో అనేసుకుంటే బెటర్ రా. నాయక చవితికి ముందు చేయాల్సిన పని ఇంకే ఉంటదిరా, రాట్లు కొండమే. అరే బాబుజీ విన్నావా, రాట్లు కొంటానంటరా. అదే కదా. అరే ఎందుకురా నవ్వుతున్నారు, మరి మీరేం చేస్తారు? మన సూరిబాబు మేస్త్రి లేడు, ఆడి స్లాబుల కోసం వాడే రాట్లన్నీ గౌడి మీద గుడౌన్ లో పెడతాడు, అక్కడ నుంచి చేసేస్తాం. ఒరే వద్దురా, దేవుడి కార్యంరా, అలాంటి పనులు మనం చెయ్యొద్దురా, చేస్తే నీట్ గా చేద్దాంరా. కావాలంటే ఆడనే డైరెక్ట్ గా వెళ్ళి అడుగుదాం, అంతేగాని దొంగతనాలు గట్టా వద్దురా. ఆహా, ఆడనెళ్ళి డైరెక్ట్ గా అడిగైతే ఇస్తాడేమో చూడు అప్పుడు. దేవుడి కోసం అని చెప్పినా చిన్న దయ కూడా ఉండదు ఆడికి, మొఖం మీద దొబ్బిమని చెప్తాడు. అలాంటోడిదేరా, ఏ సీడమే కరెక్ట్. అయినా మనమే ఉంచేసుకోమరా రాటల్ని, పని అయిపోగానే వెళ్ళి ఆ గొడవన్ లోనే పడేద్దాం. ఇది ఇంకా బాగుంది కదా. ఒరే బాబ్జీ, మనం ఆ గుడానికి ఎప్పుడు వెళ్దామో చెప్పు, ఈడు రాపైన మేము ముగ్గురం వస్తాం. ఎప్పుడో ఎందుకురా, ఈ రోజు రాత్రికే వెళ్దాం. ఒరే ఏదో సలహా ఇచ్చానరా, నన్ను అలా వేరు చేసి చూడకండి, నేను కూడా మీతో పాటు వస్తాను. అలారా దారికి. రాత్రి 9:30 అయితే అక్కడ ఎవరో ఉండర్రా, కామ్గా వెళ్ళి పట్టుకొని వచ్చేయచ్చు. అయితే రాత్రి 9:30 గౌడీది కూడా అందరు కలుసుకుందాం. డన్రా. వినాయక, నీ కార్యాన్ని దొంగతనంతో మొదలు పెడుతున్నాం, ఏమనుకోకు స్వామి. రోజు రోజుకి నీ అందచందాలు అందనంత ఎత్తుకెదుగుతున్నాయి. ఊరుకోండి స్వామి, మీకన్నా. ఏమో, నీ ముఖము మిలమిలా మెరిసిపోతుంటేను అడిగాను. భూలోకంలో అదేదో ఫేరన్ లవ్లీ అట స్వామి, ఆడవాళ్ళందరూ తెగ పోస్తున్నారు. నేను 2 ప్యాకెట్లు తెప్పించుకుని 2 వారాలుగా వాడుతున్నాను స్వామి, మీరింత పొగుడుతున్నారంటే పనిచేస్తుందని మాట. బానే పనిచేస్తుంది. మరేమో స్వామి, మరొక వారం దినములలో మీ పండగ దినము రాబోతున్నది. గతసారి మీరు మానవ రూపం దాల్చి గణపతిగా మీరు భూలోకంపై పాదం మోపి భలే చమత్కారాలు చేశారు, మరి ఈసారి ఏం చేయదలిచారు స్వామి? ఈసారా దీనితో ఏం చేయబోతున్నారు స్వామి? దీనిని ఆ మధుసూదనుడికి ఇవ్వబోతున్నాను. దీనితో వాడేం చేసుకుంటాడు స్వామి? వాడేం తలిస్తే అది చేయగలడు. స్వామి, వాడు అసలుకే కోతి మానవుడు, వాడి చేతుల్లో ఏమీ లేకుండానే కోతి పనులు చేస్తాడు. అలాంటి మానవుడి చేతికి ఇంతటి మహా ఆయుధాన్ని ఇస్తే ఇంకేమైనా ఉందా? భూలోకంలో జరగరాని ఘోరాలు జరిగిపోతాయి స్వామి. మూషిక, చేసేటి వాడు ఎవడో, చేయించేటి వాడు ఎవడో నీకు తెలియదా? క్షమించండి స్వామి, మీ ముందు నేనంతా ఎలక బుర్ర కదా,
ఏదేదో మాట్లాడేస్తున్నాను. ఏదో ఒక పరమార్థం లేకపోతే మీరు ఏ పైనైనా మొదలు పెడతారా? మీ మనసుకి ఏది ప్రీతికరమో అది చెయ్యండి స్వామి. దీనిని వాడికి అందించు. ఆజ్ఞ ప్రభు. ఎవరైనా వస్తే దొరికిపోతామేమరా? శుభా షెర్లాక్ హోమ్స్, మంచి మాటలు రారా కొంచెం. మనం చేస్తున్న పెద్ద శుభకార్యం మరి, మంచి మాటలు రావడానికి నోట్లోంచి. రే బయట సొల్లేస్తున్నారేంట్రా, లోపలికి రండి. అడిగమ్మా ఏడెప్పుడు లోపలికి వెళ్ళిపోయారా? ఏడు గురించి మనం బయట వెయిట్ చేస్తున్నాం. పదండి పదండి. ఎన్ని కర్రలు ఉన్నాయట్రా? అన్ని పట్టుకెళ్ళిపోదావా? అన్ని ఎందుకురా, మనకు ఒక 20 కర్రలు ఉంటే సరిపోతాయి. అవునులే, అన్ని ఏడ్ చేసుకుంటాం. పైగా అన్ని పట్టుకెళ్ళిపోతే అడిగి డౌట్ వచ్చేది, దొరికిపోతాం. సరే సరే ఒక్కొక్కటి బయటికి పట్టుకెళ్ళండి. ఇలా అందించరా. సరే పట్టుకుండా పట్టుకుండా పట్టుకుండా. పదండి పదండి, అలాగే పదండి, వచ్చేస్తాను. రే పొడతా, అలా మూల కటిక్కర ఉంది, పట్టుకెళ్ళలేకపోవా? ఏరా ఇది వదిలేమంటావా? గోమది బుద్ధి అన్న కొడక, పెద్దరాట ఒకటి పట్టుకెళ్ళి. అరే బాబ్జీ మొత్తం 20 వచ్చాయి కదా. మొత్తం 20 వచ్చాయరా? నేను ఖాళీగా ఉన్నాను, నేను 2 పట్టుకొచ్చేస్తాను. ఒరే మధు, నువ్వు కర్రలు తేకు, అక్కడ కింద నా కొబ్బరి తాళ్ళు ఉంటాయి, రాట్లు కట్టడానికి ఉపయోగపడతాయి. నువ్వు అవన్నీ ఏరుకొని వచ్చి మేము బయలుదేరుతాం. సరేరా మీరు పదండి, నేను ఏరుకొని వచ్చేస్తాను. ఒరే మధు, బయటకు వచ్చాక బయట డోర్ వేయడం మర్చిపోకు, మళ్ళీ ఆ మేస్త్రి డౌట్ వచ్చేస్తుంది. సరేరా వేస్తే వస్తాను, మీరు బయలుదేరండి. ఎంత పెద్ద టార్పన, మన పందిరికి ఉపయోగపడుతుంది. శబ్దమేంట్రా? మీకు నచ్చినట్టయితే చందరాత్తరా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఫిల్మీమోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. చందరాత్తరా. వీడియో స్టార్టింగ్ లో చెప్పిన డ్యూలింగ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాం, వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఏ భాషనైనా నాలుగు మడతెట్టి మరీ మాట్లాడండి.